కర్నూలులో ప్రైవేట్ ఆసుపత్రుల ఇష్టారాజ్యమైపోయింది. కరోనా పేషెంట్ల నుండి రోజుకు 30,000 నుండి 50,000 వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదోనికి చెందిన ఒక వ్యక్తి నుంచి 8 లక్షలు వసూలు చేశారని, అయినా ప్రాణాలు నిలవలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కరోనా రోగులకు వైద్యం అందడం లేదని, సకాలంలో వైద్యాధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. నా పేరు హరిశంకర్రావు. మాది డోన్ నాకు కోవిడ్ ఎయిడ్స్ నాకు కోవిడ్ అటాచ్ అయింది. నాకు ఇది విశ్వభారతిలో చేసినారు. ఏమి చేసినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి ప్రగతి లేదు. చాలా బాధపడుతున్నాను. నేను నా సొంత కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఏమి గుళికలు ఇవ్వరు, కూడరు. ఏమి ఇక్కడ ఉండడం కంటే ప్రాణం పోగొట్టుకోవడం మంచిది అనిపిస్తుంది నాకు. ఏమి లేదు, నాకు వేరే హాస్పిటల్ మార్చినా సంతోషం నాకు. లేదా నేను ఇంటికి పంపించినా ఇంటికాడ నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇంకా అది వీల్లేదు, అది చేయడానికి లేదు, వీల్లేదు, ఇది చేయడానికి వీల్లేదు అని అంటే నాకు మరణం ప్రసాదించండి సార్. నాకు అదే లాస్ట్ కోరిక. అంతకంటే నాకు ఏమి లేదు. ఈ బాధ ఆపాద కాదు. దైనంద కార్యాలు కూడా చేయలేకపోతున్నా. ఒంటికి వచ్చిన ఒంటికి వచ్చినా ఏం చేయాలి? ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది. డాక్టర్లు ఆరు రసాలు వస్తారు, చూస్తారు, పంపు చెప్తారు, పోతారు. ఏం గుళికలేదు, గుళికలేదు, ఏమి లేదు. నా పరిస్థితి ఎట్లా ఇంకే ఉంటే సరే నేను చచ్చిపోతాను. ఏమి నాకు జ్వరం వస్తుంది, వారం నుంచి జ్వరం తగ్గడమే లేదు. మరి నా పరిస్థితి ఎట్లా? జ్వరం చాలా తీవ్రంగా వస్తుంది. రాత్రి వస్తుంది, పగులు వస్తుంది, రాత్రి వస్తుంది, పగులు వస్తుంది. నా పరిస్థితి ఏమి? దయచేసి అధికారులు, పెద్దలు అందరు కలిసి నాకు సహాయం చేయండి. కర్నూలులో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏం జరుగుతోంది? మనం చూసుకోవచ్చు, కరోనా పేషెంట్లు అంటేనే చాలా హైదీగా ఉంది పరిస్థితి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో రోజుకి కొన్ని వందల సంఖ్యలో కూడా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. దాదాపుగా 3 లక్షల అడ్వాన్స్ ఎవరైతే చెల్లిస్తారో అడ్వాన్స్ చెల్లించిన వారికి మాత్రమే వైద్యం ప్రారంభించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉంటుందో హాస్పిటల్స్ మాత్రం ఇప్పుడు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం కొన్ని రేట్లను కూడా నియమించిందని చెప్పవచ్చు. ప్రతి రేటు కూడా ఇప్పుడు నాన్ఫిజికల్ కేర్ కు 3,250, అలాగే ICU వెంటిలేటర్ కి సంబంధించి 9,580, ఇలా కొన్ని రేట్లు ఫిక్స్ చేసిందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఈ రేట్లను ఎవరు ఇక్కడ పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 30,000 నుంచి 50,000 వరకు ఒక రోజుకి వసూలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఎవరు ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళాలంటేనే భయపడిన పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రి, ఇప్పుడు స్టేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, అలానే విశ్వభారతి ఆసుపత్రులు, ఈ ఆసుపత్రుల్లో అయితే వైద్యం సరిగ్గా అందడం లేదని చెప్పవచ్చు. కరోనా పేషెంట్లు ఆతనాదాలతో కూడా దద్దరిల్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. తీరా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్దాం, అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళేటువంటి పేషెంట్ల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. డబ్బు కట్టలేక వెనక్కి తిరిగి ప్రాణాలు కోల్పోతూ తిరిగి వెళ్తున్నటువంటి దుస్థితి కర్నూలు జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ స్పందించినటువంటి పాపన పోలేదని చెప్పవచ్చు. ఎవరైతే డిఎంహెచ్ఓ రామగీతే ఉన్నారో అతను ఫోన్లు కూడా అందుబాటులో లేరని చెప్పవచ్చు. కదా కొద్ది రోజుల నుంచి కూడా ఫోన్లు కూడా ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి. జిల్లా కలెక్టర్ తీరు కూడా అదే విధంగా ఉంది. అఫీషియల్ ఫోన్ నంబర్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా స్పందించినటువంటి దుస్థితి కర్నూలు జిల్లా నెలకొందని చెప్పవచ్చు. ఎవరికి వారు ఏమైనా తీరన్న చందంగా కూడా ఇక్కడ అధికారుల తీరు ఉండడంతో రోజుకు కొన్ని వందల మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లా నెలకొంది. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్, అలాగే అమీలియో, ఓమ్ని, విజయ, గౌరీగోపాల్ ఈ హాస్పిటల్స్ మాత్రం ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం వైద్యం కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. అయితే రోజుకు 30,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. కరోనాతో వచ్చి ఇక్కడ ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేవని చెప్పేసి పట్టించుకునే నేపథ్యంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆధునిక చెందినటువంటి ఒక వ్యక్తి దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 8 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 8 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినప్పటికీ కూడా అతను ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. తీరా అతను కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది.
3-5 లక్షలు డిపాజిట్ చేస్తే తప్ప కరోనా పేషెంట్లను తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. క్షేత్ర స్థాయిలో మాత్రం వైద్యం ఎవరికి అందడం లేదని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ తో పాటుగా మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా నిద్రావస్థలో ఉందనే మనం స్పష్టంగా అర్థమవుతుంది. రోజుకు 100 మంది కూడా పేషెంట్లు ప్రాణాలు గాల్లో కలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు కొన్ని 100 కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బిలో పావర్టీ ఎవరైతే ఉంటారో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం నామినల్గా ఫీజు తీసుకొని వైద్యం అందించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితులు అయితే కర్నూలు జిల్లాలో నెలకొనడం లేదు. ఫోన్ చేసిన పేషెంట్ వచ్చిన 30 గంటల్లోపులనే బెడ్ అరేంజ్ చేయాలి, దానికి జేసీ జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 4 గంటల నుంచి 5 గంటలు వెయిట్ చేసినప్పుడు కూడా బెడ్ దొరికినటువంటి దుస్థితి కర్నూలు కోవిడ్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటు విశ్వభారతి ఆసుపత్రి కూడా అదే దయనీయంగా పరిస్థితి. ఒక పేషెంట్ తన సెల్ఫీ వీడియోను కూడా పంపినటువంటి దుస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వైద్యం అందడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఉన్నతాధికారుల మానిటరింగ్ అసలు లేదని చెప్పేసి కూడా తను డిశ్చార్జ్ చేయండి, ఇంటికి వెళ్ళి మేము చనిపోతున్నాం, చావడానికైనా అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక దుస్థితి, ఒక దయనీయమైనటువంటి దుస్థితి కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మల్కార్జున్, మనం చూడొచ్చు లక్షలు దోపిడీ చేస్తున్నప్పటికీ కూడా ప్రాణాలు నిలవని పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే ప్రాణాలు నిలబడడం లేదని తెలిసి కూడా అధికారులు ఎందుకు లక్షలు దోచుకుంటున్నారు? మరి అక్కడ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? వైద్య సంబంధి ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఎవరు కూడా క్షేత్ర స్థాయిలో మీటింగ్లకు పరిమితమైన జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కేవలం మీటింగ్లు పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వదులుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఇప్పుడు ఓపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పేషెంట్, ఒక కరోనా పేషెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తన పరిస్థితి, తన ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నాడు, తనకు బెడ్ అందుతుందా లేదా, సకాలంలో అందుతుందా లేదా అనేది మాత్రం ఎవరు కూడా మానిటరింగ్ చేసే పరిస్థితులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు ఫోన్ చేసినప్పటికీ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఏం ఇష్యూ రామగిట్టే ఉంటున్నారు ఇక్కడ వైద్యాధికారిగా, అతను హీరోలు గా ఉన్నటువంటి ఆఫీసర్, ఫోన్ నంబర్ ఎప్పుడు కూడా తగిలేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడొకసారి తగిలినప్పటికీ కూడా టెలికాన్ఫరెన్స్ లో ఉన్నామని చెప్పేసి అని కూడా తప్పించుకునేటువంటి ధోరణి కర్నూలు జిల్లా నెలకొంది. ముఖ్యంగా అధికారుల యొక్క పర్యవేక్షణ శూన్యమనే మనం చెప్పుకోవాలి, ఎందుకంటే కొన్ని 100 మంది ప్రాణాలు కూడా ఇప్పుడు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. థ్యాంక్ యూ మల్లికార్జున్.